वेलकम टू नानी फूड्स। ई रोज मन तैयार चेसुकोबोये रेसिपी मश्रूम बिर्यानी। बिर्यानी की कावाल्सिन पदार्थालु मश्रूम 800 ग्रामुलु, रेंडु मीडियम साइज उल्लिपायलु सन्नगा तरिगिनवि, टमाटोलु रेंडु, पच्चिमिर्चि आरु, काजु, पुदीना 1 कप्पु। मन नैसकटे मुझे काजू वेसको फ्रई से मुझे काजू वेपी पक्क तीस प्लेटको और गरम मसाला अंत अंदर वेसको फ्रई से आर पचिमिर्ची साल्टी फ्राई चेसुकोवाली। मन की नून बदल नैयिवे इष्टम कोई अभी वेवी टमाटोल अल्लम वेल्लुल्लि पेस्ट फ्राई चेसुकोवाली। गरम मसाला पाउडर पुदीना कोत्तिमीर कलपाली पसुपु इदी मसाला कारम अंडी 1 टीस्पून अंडी ఇదంతటిని బాగా కలిపి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకొని కాస్త మగ్గబెట్టాలండి। మష్రూమ్స్ బాగా కలిపి ఈ మసాలా అంతా పట్టేంతలాగా కలిపి పేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం। బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు మగ్గినంత। ఇప్పుడు మూత తీసుకొని దీనంత మొక్కలు కలిపి రైస్ వేసుకోవాలి। ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేయాలండి। 2 కప్పులు రైస్ అన్నమాట, ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకొని వేసుకోవాలి। అరేంటి ముందు నానబెట్టుకున్న రైస్ అండి, 2 కప్పులు రైస్ అన్నమాట ఇది। 2 కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేయాలి। రైస్ అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు 4 కప్పులు వాటర్ వేసుకోవాలి। మనం 2 కప్పులు రైస్ వేసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి। 4 కప్పులు వాటర్ వేసుకొని ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకున్నాం, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి। మూత తీసుకొని అయితే చూడండి సాగుకోండి। కాజు వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి। కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది। రెడీ అయిపోయిందండి, చాలా బాగా రెడీ అయ్యింది చూడండి। ఇంకా కొడమే మసరు బిర్యానీ రెడీ అయిపోయిందండి। అందరూ ట్రై చేసి మీ కామెంట్స్ మాకు తెలియపరచండి।